కాఫీ డే అనే షాప్ ఎప్పుడైనా చూసారా, అనే రెస్టారెంట్ చూసారా? చూసిన వాళ్ళు చే చూపిస్తారా? అతడు చాలా కష్టపడి చిన్న వయసులోనే కొన్ని వేల ఎకరాల కాఫీ తోటలను తను ఎస్టేట్స్ కలిగి ఉన్నాడు. వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. అలా సంపాదించే సమయంలో కొంత బ్యాంక్ లోన్లు కూడా తీసుకున్నాడు, అప్పు కూడా చేశాడు. అప్పులు వాళ్ళు మాటిమాటికి ఫోన్ చేయటం, తొందర చేయటం, నాలుగు మాటలు అనడం, అలా చేస్తాం, ఇలా చేస్తాం, కేసులు ఫైల్ చేస్తాం, అక్కడ మేము తీసుకెళ్తాం, ఇక్కడ తీసుకెళ్తాం, ఇవన్నీ అంటూ ఉంటే ఒకరోజు తను తన డ్రైవరు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు, మనసు ఒత్తిడికి గురి చేస్తున్నప్పుడు, ఈ టెన్షన్ని నేను భరించలేకపోతున్నాను, డ్రైవర్తో చెప్పాడు, ఒకసారి కారు ఆపు. డ్రైవర్ కారు ఆపాడు. ఎదురుగుండా ఒక వంతెన ఉంది, ఒక నది వంతెన ఉంది. నేను కాసేపు వాకింగ్కి వెళ్ళొస్తాను అని చెప్పి ఆ వంతెన మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ వంతెన మధ్యకు వచ్చాడు. మనసు చెబుతుంది, నీ వల్ల కాదు, ఈ టెన్షన్స్ భరించడం నీ వల్ల కాదు, ఈ అప్పులు వాళ్ళ యొక్క ఒత్తిడి తట్టుకోవడం నీ వల్ల కాదు. ఇప్పుడు సడన్గా నీ కంపెనీని నువ్వు లే ఆఫ్ చేసేసినట్లయితే వాళ్ళ ఉద్యోగాలన్నీ ఏమైపోతాయి? వాళ్ళందరూ బజార్ను పడతారు. తన మనసు ఏం చెప్పిందో తెలియదు, కానీ చివరికి ఒకటి చెప్పేసిందండి, చచ్చిపోతే బెటర్ నువ్వు చెప్పింది. అంతేనండి, ఆ బ్రిడ్జి పై నుంచి అమాంతంగా నదిలో ఉరికేశాడు. ఎవరు? కాఫీ డే స్థాపకుడు, ఓనర్ నదిలో ఉరికేశాడు. డ్రైవర్ అనుకుంటున్నాడు, వాకింగ్కి వెళ్ళాడు కదా, వచ్చేస్తాడులే. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 4 గంటలైంది, 5 గంటలైంది, తాను కారు వేసుకుని మొత్తం నదంతా బ్రిడ్జ్ అంతా చూస్తే ఎక్కడా కనిపించలేదు. ఒక రోజు అయిపోయింది, మరుసటి రోజు తన శవం ఎక్కడో తేలింది. ఆ తర్వాత జాగ్రత్తగా పరిశీలన చేస్తే తను వాస్తవంగా కలిగి ఉన్న ఆస్తితో పోల్చుకుంటే తను కలిగి ఉన్న అప్పులు ఏమాత్రం గొప్పవి కాదండి. కానీ మనసు చెప్పింది ఏంటో తెలుసా? ఇక లాభం లేదు, చచ్చిపో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, ఒకప్పుడు చాలా మంచి బ్రతుకు బ్రతికాను నేను, ఒకప్పుడు మంచి పోస్ట్లో నేను ఉన్నాను, ఒకప్పుడు మంచి హోదాలో నేను ఉన్నాను, ఒకప్పుడు 10 మందికి నేను సహాయం చేయగలిగాను, అన్నం పెట్టగలిగాను, ఆదుకోగలిగాను, కానీ ఈరోజు నా పరిస్థితి అంతా తల్లక్రిందులు అయిపోయింది. కనీసం నేనే తినడానికి లేకుండా అయిపోయింది. నా భార్యకు బిడ్డలకు కనీసం కడుపు నిండా భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి. నా పిల్లల స్కూల్కి కాలేజీకి ఫీజు కూడా కట్టుకోలేకపోతున్నాను. నా పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆర్థికంగా చితికిపోయాను, ఆరోగ్యపరంగా బలహీనమైపోయాను, ఉన్న ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది, కారు అమ్మేయాల్సి వచ్చింది, భార్య బంగారం తీసుకెళ్లి బ్యాంకులో పెట్టాల్సి వచ్చింది. ఇలా ఈరోజు అన్ని విధాలా నేను కుంగిపోయాను. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. నా మనసు ఒకటే చెప్తుంది. ఏం చెప్తుంది? బ్రతికి ఏం సాధిస్తావు, బ్రతికి ఏం సాధిస్తావు? భార్యను పోషించలేకపోతున్నావు, బిడ్డల్ని పోషించలేకపోతున్నావు, అప్పులు తీర్చలేకపోతున్నావు, బయటకెళ్ళి తలెత్తుకోలేకపోతున్నావు, ఇంటికి వచ్చి కనీసం భార్య బిడ్డలతో ఉండలేకపోతున్నావు, ఎప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు వచ్చి మీద పడతారేమో అని చెప్పి సెల్ ఫోన్ ఆఫ్ చేసుకున్నావు, తినడానికి తిండి లేదు, ఉండడానికి నీడ లేదు, నువ్వు బతికేం సాధిస్తావు? నా మనసు ఒకటే చెప్తుంది అయ్యా. ఏం చెప్తుంది? చచ్చిపో. నాకు మరణం తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. అదేనా నీ మనసు నీకు చెప్తుంది? సహోదరుడా, సహోదరి, దయచేసి విను. నీ జీవితంలో, నా జీవితంలో అనేక సమస్యలు గుండా మనం వెళ్తాం, వెళ్లాల్సి వస్తుంది, వెళ్ళబోతాం. నీ మనసు చెప్పేదాన్ని దయచేసి వినద్దు. దేవుడు చెప్పే దాన్ని మాత్రమే వినో.